కర్బూజా యాపిల్ జ్యూస్కి కావాల్సిన పదార్థాలు: కర్బూజా ముక్కలు, యాపిల్, ఆరెంజ్, నానబెట్టిన చియా సీడ్స్, బెల్లం పొడి, అల్లం. కర్బూజా యాపిల్ జ్యూస్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో జ్యూస్ అంటే చాలా చిన్న రెసిపీ కాబట్టి కట్ చేసేసుకుంటూ మాట్లాడేసుకుందాం. ఆరెంజ్ పీల్ చేసుకొని కట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు కట్ చేసుకుందాం. ఆరెంజ్ తినేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ పైన పీల్ చేసుకుని తినడం చాలా కష్టం. ఎవరైనా ఇలా తీసి పెడితే హ్యాపీగా తినచ్చు, తాగచ్చు. అందుకే నేను మీకోసం తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. దీంట్లో సీడ్స్ తీసి పడేయచ్చు, కావాలంటే మనం అలానే మిక్సీ చేసేసుకో. లేదండి, తీసేస్తేనే బెటర్, లేకపోతే చాలా చేదు వచ్చేస్తుంది అండ్ అది గ్రైండ్ కూడా కాదు ఈజీ. ఓకే, సీడ్స్లో కూడా డిఫరెన్స్ ఉంటుందా? ఉంటుందండి, అంటే టైప్ ఆఫ్ ఆరెంజ్. ఇప్పుడు చాలా వెరైటీస్ వస్తున్నాయి కదా, ఏదైనా మంచి ఆర్గానిక్ ఇది అంటే మనకి డిఫరెన్స్ ఉంటుంది నార్మల్ దానికన్నా. అంటే నేను మంచి ఆర్గానిక్ తింటున్నాను అన్నమాట. సో ఇప్పుడు మనం ఇది మిక్సీలో వేసుకుందాం. ఇప్పుడు మనం యాపిల్ కట్ చేసుకొని వేసుకుందాం. ఓకే, సమ్మర్లో ఎక్కువ ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది కాబట్టి మనం ఇప్పుడు ఇవి పర్టికులర్గా చూస్ చేసుకున్నామా. సో ప్రతి ఫ్రూట్ మనం చూస్ చేసుకుంది కూడా చాలా ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది. లైక్ ఆరెంజ్, యాపిల్లో కూడా చాలా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కర్బూజా కూడా చాలా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఆల్మోస్ట్ 70% నుండి 85% వరకు వాటర్ ఉంటుంది ఈ ఫ్రూట్స్లో. ఓకే, యా. సో అండ్ ప్రతి ఫ్రూట్లో మనకి విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇమ్యూనిటీకి చాలా మంచిది. ఆల్సో మనకి కర్బూజాలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది, మన స్కిన్కి అండ్ ఐస్కి చాలా మంచిది రెండు. ఎందుకంటే చాలామంది సమ్మర్లో స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి చాలా మంది అనుకుంటారు, అండ్ ఐస్ కూడా ఎక్కువ హీట్కి కొంచెం స్ట్రెయిన్ అయినట్టుగా అనిపిస్తుంది. సో అలా చాలా మంచిది అన్నమాట. ఓకే, అండ్ మనకి ఆరెంజ్ ఆబ్వియస్లీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, మనకి యాపిల్లో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సమ్మర్లో ఆబ్వియస్లీ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా మనకి. సో ఆ డైజెషన్ ప్రాబ్లమ్స్ తగ్గియడానికి ఇట్లా ఫైబర్ రిచ్ ఫ్రూట్స్ అండ్ ఫుడ్స్ తీసుకుంటే చాలా మంచిది. ఓకే, సో ఇప్పుడు మనం యాపిల్ వేసుకుందాం. సో నెక్స్ట్ మనం కర్బూజా వేసుకుందాం. నెక్స్ట్ మనం దీంట్లో చియా సీడ్స్ వేసుకుంటున్నాం. సో చియా సీడ్స్ మనం ఆల్రెడీ నానబెట్టుకొని పెట్టుకున్నాము. సో జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ నానబెట్టుకుంటే చాలు, సరిపోతుంది. నెక్స్ట్ కొంచెం బెల్లం, ఇది పొడి చేసుకున్నది. సో ఎక్కువ అవసరం ఉండదు, ఎందుకంటే అన్నీ స్వీట్ ఉంటాయి కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ స్వీట్ ఉంటాయి కాబట్టి మనం బెల్లం అవాయిడ్ చేసుకున్నా పర్వాలేదు. యా, బెల్లం అవాయిడ్ చేసుకున్నా పర్లేదు. ఓకే, సో ఇప్పుడు అల్లం మనం వేసుకోవాలి. జస్ట్ కొంచెం చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసేసుకోవచ్చు. సమ్మర్లో బేసిక్గా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అండ్ అలాగే ఫుడ్స్ ఎటువంటివి తీసుకుంటే మంచిది అంటారు? సో ఎనీ ఫుడ్ అండి, మనకి చాలా హైడ్రేటింగ్ ఫుడ్స్ ఉండాలి, అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండే ఫుడ్స్ తీసుకుంటే మంచిది. అప్పుడు డీహైడ్రేషన్ అనేది తక్కువగా జరుగుతుంది అన్నమాట. సో ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం, బటర్ మిల్క్ తాగడం ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటే మంచిది. సో ప్రికాషన్స్ అంటే మనకి ఎక్కువ హై ఫ్యాటీ ఫుడ్స్ లైక్ జంక్ ఫుడ్స్ తినడం అనేది చాలా తక్కువ చేయాలి. అండ్ లైక్ ఫ్రైడ్ ఫుడ్స్, మనం ఇంట్లో కూడా టిఫిన్స్కి ఇట్లా వడ, అట్లా పూరి ఇలాంటివి కాకుండా నార్మల్ దోశ, ఇడ్లీ ఇలాంటివి వేసుకుంటే మంచిదండి. ఓకే, సో ఆబ్వియస్లీ ఆ బాడీ టెంపరేచర్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైజెషన్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. అండ్ ఆకలి కూడా ఎక్కువ మంది నార్మల్ ఫుడ్ తినబుద్ధి కాదండి, ఆకలి తక్కువగా ఉంటుంది సో ఆ వేడికి. సో చాలామంది ఏంటంటే ఐస్ క్రీమ్ తినాలనిపించడం, ఇట్లా చల్ల పదార్థాలే తినాలి, లేకపోతే కోక్ అని ఇలాంటి కూల్ డ్రింక్స్ తాగడమే ఇష్టపడతారు అన్నమాట. సో అలాంటి బదులు ఇలా జ్యూసెస్ చేసుకొని తీసుకోవడం, ఇది మనం కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం చల్లగా అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఇదే రెసిపీ మనం
ఇప్పుడు పాప్సికల్స్ అంటారు, ఐస్ క్రీమ్ స్టిక్స్ వస్తాయి కదా, సో దాంట్లోనే మనం స్టోర్ చేసుకొని పిల్లలకి ఇస్తే కూడా మంచిది. సో వాళ్ళకి హెల్త్ కూడా బాగుంటుంది, ప్లస్ మనకి యూనో ఆ హీట్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. చల్లగా తాగుతూ ఐస్ క్రీమ్ లాగా తింటున్న ఫీలింగ్ కూడా వస్తుంది. సో అలాంటివి చేసుకుంటే బెటర్, ఎక్కువగా అవుట్ సైడ్ ఫుడ్ మీద డిపెండ్ అవ్వకుండా ఉంటే మంచిది. అండ్ జ్యూస్ కింద చేస్తున్నారు కదా, నార్మల్గా మీరు చాలాసార్లు చెప్పారు కటింగ్ చేసే మనం ఎంత సైజులో కట్ చేస్తామో దాన్ని బట్టి కూడా దాంట్లో ఉన్న వాల్యూస్ పోతాయని చెప్పేసి, మరి పూర్తిగా మనం ఇలా జ్యూస్ చేసుకుంటే మనకు ఆ వాల్యూస్ అనేవి పూర్తిగా లభిస్తాయా? సో యా, కొంచెం అనేది మనకు ఆబ్వియస్లీ న్యూట్రియంట్ వాల్యూ కొంచెం తగ్గుతుంది అండ్ ఫైబర్ కూడా కొంచెం తగ్గుతుంది కాబట్టి, అండ్ జ్యూస్ చేసుకున్న తర్వాత ఎప్పుడన్నా కోల్డ్ ప్రెస్ జ్యూసర్స్లోనే చేసుకోవాలి. నార్మల్ జ్యూసర్స్ కన్నా లేకపోతే నార్మల్ మిక్సీస్ కన్నా కోల్డ్ ప్రెస్ జ్యూసర్లో చేసుకుంటే మంచిది. అండ్ ఆల్సో జ్యూసెస్ చేసుకున్న తర్వాత స్ట్రెయిన్ చేసుకోకుండా అలాగే రాగా తాగితే మంచిది. ఓకే, ఆ పల్ప్ అంతా ఉండేలాగా, అది అప్పుడు ఆ ఫైబర్ కూడా కొంచెం మనకు వెళ్తుంది. అప్పుడు ఏ ప్రాబ్లం ఉంది? అప్పుడు ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు మనం ఇది మిక్సీ వేసుకుందాం. అయిపోయింది అశ్విని, సర్వ్ చేసేసుకుందాం. సో రెడీ అశ్విని, టేస్ట్ చేసేయండి కర్బూజా యాపిల్ జ్యూస్. ఓకే, సో చాలా ఈజీ జ్యూస్ ప్రిపేర్ చేస్తారు కర్బూజా యాపిల్ జ్యూస్. మరి టేస్ట్ చేసి వస్తాను, అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దాం. కర్బూజా యాపిల్ జ్యూస్కి కావాల్సిన పదార్థాలు: కర్బూజా ముక్కలు, యాపిల్, ఆరెంజ్, నానబెట్టిన చియాసీడ్స్, బెల్లం పొడి, అల్లం. కర్బూజా యాపిల్ జ్యూస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఆరెంజ్ తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న ఆరెంజ్ మిక్సీ జార్లో వేసి తర్వాత యాపిల్ని కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కర్బూజా ముక్కలు, నానబెట్టిన చియాసీడ్స్, బెల్లం పొడి, అల్లం కూడా వేసి మిక్సీ జార్లో జ్యూస్ లా మిక్సీ పట్టి సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, కర్బూజా యాపిల్ జ్యూస్ రెడీ.